తీర్చను, అహంకారం లేకపోతే బతకం, చంపేస్తా లేకపోతే చస్తా, జిడ్డు నా కొడుకుని. ఇది ఎవరు రాశారో డైలాగ్ నాకు తెలియదు, కానీ అసలు జితేంద్ర అనే క్యారెక్టర్ వాళ్ళు నన్ను ఎన్నుకోవటం, నేను చేయటం, మీరు యాక్సెప్ట్ చేయటం, ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ చేయటం అనేది ఇది కలే నాకు. డైలాగ్ ఎందుకన్నానంటే ఎవరు రాశారో, ఇది ఒరిజినల్ నా క్యారెక్టర్. అది కారం లేదే తిన్నో, అహంకారం లేదే బతకను, తిక్క నా కొడుకుని, జిడ్డు నా కొడుకుని. జిడ్డు ఎందుకంటే ఎన్నోసార్లు ఇండస్ట్రీ నన్ను తరివేయడానికి ట్రై చేసింది. నీ వదలను, మిమ్మల్ని వదలను, నేను ఇక్కడే ఉంటా, మీ గుండెల్లో ఉంటా, మీరందరూ నా గుండెల్లో ఉంటారు. ఒక దాదాపు 3-4 ఏళ్ళగా ఒక ఆకలి, నిద్ర లేని, నిద్ర లేని రోజులు గడిపి ఇవాళ నాకు లెజెండ్ టీమ్ కడుపు నిండా భోజనం పెట్టింది. కంటి నిండా నిద్ర ఇచ్చింది, గుండె నిండా బలం ఇచ్చింది, ఫైనల్గా మీరేమో నాకు స్వీట్ పెట్టారు. మైండ్లో ఒక భయం కూడా పట్టుకుంది, నెక్స్ట్ ఏం చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది. థ్యాంక్స్ టు ద టోటల్ యూనిట్. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఇట్స్ గెటింగ్ వెరీ లేట్. హ్యాడ్ ఇవాళ పర్టికులర్గా బాబుని ఎందుకో నాకు తెగ నచ్చేశారు ఇంకా ఎక్కువ. అంటే ట్రైలర్ చూడటం, లేకపోతే ఆయన రిసీవ్ చేయటం, ప్రతి ఒక్కరిని పలకరించడం, ప్రతి ఒక్కరిని చక్కగా, అంటే ఒక ఫీలింగ్ నిజంగా ఆప్యాయతతో, ఒక హ్యాపీనెస్తో ఉన్నారు. అండ్ ఆయనతో ఎప్పుడు కంఫర్టబులే. ఒక చిన్న ఎగ్జాంపుల్, షూటింగ్ అప్పుడు ఒక చిన్న పొరపాటు ఎవరి ద్వారానో జరిగింది, అది ఆయనకి తెలిసింది. నేనున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత యూనిట్ని తిట్టారు. ఒక ఆర్టిస్ట్ని ఎట్లా చేయకూడదని, అంటే ఎచ్చు కోసం చెప్పాలంటే నా ఎదురుకుండా తిట్టుండొచ్చు. అంటే క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ అంత హ్యూమన్ బీయింగ్, అంత హ్యూమన్ రిలేషన్షిప్ ఉన్న క్యారెక్టరు, వార్మ్త్ ఉన్న క్యారెక్టరు, వండర్ఫుల్ పర్సన్ ఆయన. అండ్ ఈ టీమ్కి లీడ్ చేసిన సీను ఎలా ఊహించాడో, అంటే ఫోటో ఫ్లూక్లో మరి ఎట్ట వచ్చిందో బయటికి, వివేక్ నేను ఆ ఫ్రెండ్ ద్వారా బయటకు వచ్చింది. దాంట్లో నేను ఫైనల్గా లెజెండ్లో ఉండటం జరిగింది. ప్రతి షాట్ హీస్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ డబ్బింగ్ కూడా ఓల్డ్ వాయిస్ అనేది, ఆ క్వివర్ అనేది, ఆ షివర్ అనేది దగ్గరుండి చేపించుకున్నాడు. సో ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు హిమ్. అండ్ రామ్ ప్రసాద్, నేను చాలా బాగుండాలి ప్రతి షాట్లో అని చెప్పి ఎట్టగొట్ట క్రూరంగా, క్రూయల్గా చూపించేసి చాలా బాగా, అంటే ఒక ఎఫెక్షన్తోనే సినిమా తీశారు అందరూ. ఇక్కడ డిఎస్పి మీ అందరికీ తెలుసు, నేను ఒక ఎత్తు అయితే, సీను తీసిన ఒక ఎత్తు అయితే, నేను జస్ట్ అన్ ఆర్టిస్ట్, ఆయన అలా లేపాడు నన్ను. సో సో పేరున చెప్పాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆల్ ఓవర్ హియర్. అండ్ ప్రొడ్యూసర్స్కి వస్తే, మా ప్రొడ్యూసర్స్ వరకు, మా మేకర్స్ వరకు, నేను యాక్టర్ని కాను, వర్కర్ని. ఐ లవ్ దీస్ మేకర్స్. బాలయ్య బాబు లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ప్రొడ్యూసర్స్కి వాల్యూ ఇవ్వటం తగ్గిపోయింది ఈ రోజుల్లోని. నిజంగా తగ్గిపోయింది, ఇంకా పెరగాలనేది నా ఉద్దేశం. సో ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ సార్, సాయి గారు, గోపి గారు, అనిల్ గారు, రామ్ గారు, అందరూ కూడా. ఫైనల్గా నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, లేడీస్కి నేను విలన్గా నచ్చటం ఏమిటో నాకు అర్థం కాలేదు. లెజెండ్ అనేది గ్లోబల్ వార్మింగ్ కాదు, గ్లోబల్ బర్నింగ్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఇంత హ్యూజ్ హిట్ అవుతుంది అనేది నిజంగా, ఐ మీన్ ఇట్స్ అన్బిలీవబుల్ అండ్ ఫెంటాస్టిక్. ఇట్స్ అ గుడ్, వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ మీ మనసుల్లో, ఆడియన్స్, మీ పబ్లిక్ మనసుల్లో నేను ఒక కట్అవుట్గా మిగిలిపోయినందుకు మీ అందరికీ. చెప్పండి వాడికి, సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను దిగినంత వరకే.